జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ తాలూకు వడ్డేపల్లి రాజోలు మండలం కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తు లబ్దిదారులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంక్ అధికారులతో పాటు మండల పరిషత్ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. నరసింహులు, మేము ఎంపీడీఓ వడ్డపల్లి మండలం, అలాగే రాజోలు కూడా చూడడం జరుగుతుంది. సో 2017-18 సంవత్సరానికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి ఎస్సీ లబ్ధిదారులకు, అంటే నిరుద్యోగ యువకులకు కానివ్వండి, కొంతమంది రైతులకు కానివ్వండి, మీ లోన్ పర్పస్ అంటే గవర్నమెంట్ నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ కోసం లోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ లోన్ల ద్వారా వారి యొక్క జీవన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ప్రభుత్వం 2017-18 సంవత్సరానికి ఈ బ్యాంకు ప్లస్ ప్రభుత్వం ద్వారా కోఆర్డినేషన్ తోటి కొన్ని లోన్స్, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మేము ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన 9 గ్రామాల్లో ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరుగుతుంది. బ్యాంకు సిబ్బంది అలాగే మండలి సంబంధించినటువంటి ఎంపీడీఓ కానీ, యువడీ కానీ, బ్యాంకు మేనేజర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూలకు దాదాపు మనకు ఓవరాల్గా మండల మొత్తం మీద 84 యూనిట్లకు మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. దీనికి దాదాపు 1100 అప్లికేషన్స్ మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరిగింది. నిన్న మొన్నటి రోజున ఏపీజీబీ, ఆంధ్ర బ్యాంక్ శాంతినగర్, అలాగే ఆంధ్ర బ్యాంక్ రాజోలి కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి 9 గ్రామాలు, వడ్డపల్లి మండలం, రాజోలి మండలంలో ఉన్నటువంటి సర్వీస్ ఏరియా, ఎస్బీఐ సర్వీస్ ఏరియాలో ఉన్నటువంటి 9 గ్రామాలకు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటివరకు 5 గ్రామాలు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు దాదాపు ఎస్బీఐ బ్యాంకుకి సంబంధించి దాదాపు 500 మంది ప్రైవేట్ లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ దాదాపు నియర్లీ సురేష్ కుమార్ యువకేరీ ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ఇంటర్వ్యూ జరుగుతుంది. దీంతో పాటు మనకు శాంతినగర్ పరిధిలోని గ్రామాలకు ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. మనకు శాంతినగర్లో మనకు 26, తర్వాత శాంతినగర్ బ్యాంక్ పరిధిలోని రాజల్ మండల గ్రామాలకు 17 ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఇది కలెక్టర్ గారి ఆదేశానుసారము గతంలో కంటే భిన్నంగా, అంటే ఒక ప్రొఫార్మ డిజైన్ చేసిన ప్రొఫార్మ ప్రకారం పొలం ఉంటే ఇంత మార్కులు, చదువుకుంటే ఎన్ని మార్కులు అనేది ఒక క్రైటీరియా కలెక్టర్ గారు ప్రొఫార్మ డిజైన్ చేసినారు. దాని ప్రకారం మేము ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాం. ఇప్పుడు 4 గ్రామాలు అయిపోయినాయి, ఇంకా 5 గ్రామాలు భోజనానంతరం నిర్వహిస్తున్నాం.